వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు ఏపీఎంసెట్ రిజల్ట్స్ గురించి అప్డేట్ రావడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎందుకు రిజల్ట్స్ లేట్ అవుతుంది ఇంకా ఎందుకు ఇవ్వలేకపోయారు రిజల్ట్స్ అనేది తెలుసుకుందాం ఎంసెట్ ఫలితాలకు తెలంగాణ అడ్డంకి ఏపీఎంసెట్లో ఇన్ ఇంటర్ మార్కులకు వెయిటేజీ పరీక్ష రాసిన టీఎస్ విద్యార్థులు పద్దెనిమిది వేల మంది తెలంగాణలో ఎంసెట్ రిజల్ట్స్ ఆల్రెడీ రావడం జరిగింది నోటిఫికేషన్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు బట్ ఏపీలో చూసుకుంటే ఈసారి ఇంటర్ వెయిటేజ్ ఉంది గనక తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్ని పద్దెనిమిది వేల మంది రాశారు ఈ పద్దెనిమిది వేల మంది మార్కులను ఇంటర్ మార్క్స్ను ఇన్ తెలంగాణ ఇంటర్ బోర్డు వచ్చేసి ఏపీ వాళ్ళకు ఇంకా ఇవ్వలేదు అందుకే మీ యొక్క రిజల్ట్స్ అనేవి లేట్ అవుతున్నాయి అదేవిధంగా ఏపీ ఇంటర్ సప్లమెంటరీ రిజల్ట్స్ కూడా ఈ ఫిఫ్టీన్త్కు రిలీజ్ చేస్తున్నారు సో సప్లమెంటరీ స్టూడెంట్స్కి మెయిన్ స్టూడెంట్స్కి అందరికీ ఒకటేసారి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే విధంగా చూడాలనుకున్నారు కనుక మీ యొక్క రిజల్ట్స్ని లేట్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమమ్ ఈ మంత్ ట్వెల్త్ అన్నారు ట్వెల్త్ కాకపోయినా నెక్స్ట్ వీక్ తప్పకుండా మీకు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసి యాజ్ ఫున్ యాజ్ పాసిబుల్ తొందరగానే మీకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో మ్యాక్సిమం జూలై ఫస్ట్ నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్ ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి కానీ ఎంసెట్ రిజల్ట్స్ గురించి కానీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ప్రజెంట్ వచ్చేసి ఇది మాత్రమే అప్డేట్ ఎందుకు లేట్ అవుతుందంటే తెలంగాణ స్టూడెంట్స్ వల్ల వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ఫర్ అవ్వచ్చు